అందరికీ నమస్కారం అండి. గెట్ ఇట్ క్లియర్ విత్ గోవింద్ అని ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఆఫ్ ద డే 31/12/2020 కింద సంవత్సరం లాస్ట్ డే యొక్క కరెంట్ అఫైర్స్ మాట్లాడుకుందాం. ఈ వీడియో తెలుగులో ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక చూసినట్లయితే ఆ రోజుకి సంబంధించి ఇంకెక్కడ ఏ పేపర్లో కానీ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి సంబంధించిన ఎటువంటి కరెంట్ అఫైర్స్ మీరు ఇంక మళ్ళీ చదువుకోక్కర్లేదు. అది మటుకు నేను చెప్పగలను. సో ఈ వీడియో మీకు ఏమాత్రం కొంచెం అయినా ఉపయోగం అనిపించినా ప్లీజ్ హిట్ అ లైక్ బటన్, ప్లీజ్ షేర్ ద వీడియో యాజ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఫస్ట్ వచ్చేసండి, హర్షవర్ధన్ ఇనాగ్రేట్స్ ఇండియాస్ హైయెస్ట్ మెటలాజికల్ సెంటర్ ఎట్ లేహే. హర్షవర్ధన్ ఎవరండి? ఎప్పుడు ఈయన చాలా ఫేమస్ అండి, ఎందుకంటే ఈయనే హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియన్ యూనియన్, హెల్త్ మినిస్టర్ అండి. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అండి, అలాగే ఎర్త్ సైన్సెస్ మినిస్టర్ అండి. ఈ మూడింటికి ఈయనే మినిస్టర్, మన కేంద్ర మంత్రి. సో ఈ డాక్టర్ హర్షవర్ధన్ గారు మెట్రలాజికల్ సెంటర్ని ఎక్కడ, లేహ్లో, ఇండియాస్ హైయెస్ట్ మెట్రలాజికల్ సెంటర్ ఎట్ లేహ్ ఓపెన్ చేశారు. లేహ్ అన్న నగరం ఎక్కడ ఉందంటే లేహ్ లడాక్ యూనియన్ టెరిటరీ క్యాపిటల్ అండి. ఈ లడాక్ యూనియన్ టెరిటరీ రీసెంట్గా 31 అక్టోబర్ 2019 ఏర్పడింది. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీగా, లడాక్ యూటీగా రెండుగా విభజించారు. 370 ఆర్టికల్ని తీసేశారు ఈ మోడీ గారి ప్రభుత్వం. 370 ఆర్టికల్ని తీసేసి లడాక్ని ఒక పర్టికులర్ కేంద్రపాలిత ప్రాంతం కింద చేశారు. ఆ కేంద్రపాలిత ప్రాంతానికి యొక్క రాజధాని ఏదంటే లేహ్ అండి. సో ఇప్పుడు దానికి ఈ కేంద్రపాలిత ప్రాంతంకి ఎవరండి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మనకు వచ్చేసి ఆర్కే మాథూర్. సో ఇప్పుడు అక్కడ ఏం చేశారండి, లేహన్ నగరంలో ఏం చేశారంటే హయ్యెస్ట్ మెట్రలాజికల్ సెంటర్, ఇండియాస్ హయ్యెస్ట్ మెట్రలాజికల్ సెంటర్ అంటే ఏం లేదు, వాతావరణ కేంద్రాన్ని అక్కడ లాంచ్ చేశారు. వాతావరణ కేంద్రం వల్ల ఏ ఉపయోగపడుతున్నాయి అంటే లేహన్ జిల్లాకి, కార్గిల్ అన్న జిల్లాకి ఒకటి షార్ట్ రేంజ్ 3 రోజుల యొక్క వాతావరణ సూచనలు, 12 రోజుల యొక్క వాతావరణ సూచనలు, 1 నెల లాంగ్ రేంజ్ 1 నెల యొక్క వాతావరణ సూచనలు ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఇది ఇంత హైట్లో కట్టిన దాంట్లో ఇది సెకండ్ అండి. ఫస్ట్ ఇటానగర్ అరుణాచల్ ప్రదేశ్లో ఫస్ట్ లాంచ్ చేశారు, సెకండ్ వచ్చేసి లేహ్లో. బట్ ఇదే ఇండియాలో ప్రజెంట్ హైయెస్ట్. నెక్స్ట్ మళ్ళీ హర్షవర్ధన్ గారి, హీ హాస్ బీన్ నామినేటెడ్ టు ద బోర్డ్ ఆఫ్ గావి ద వ్యాక్సిన్ ఎలియన్స్. ఈ హర్షవర్ధన్ అన్న ఆయన హెల్త్ మినిస్టర్ కూడా కదా. సో ఈయనకి ఏంటి, గావి అనే ఒక వ్యాక్సిన్ ఎలియన్స్ ఉందండి. అంటే మన టీకాలు, ఇప్పుడు టీకాలు తయారు చేసే కంట్రీస్ అన్నీ కలిపి ఒక ఎలియన్స్, ఒక ఒప్పందం, ఒక కూటమి కింద ఏర్పడి ఆ కూటమిలో ఈయనకి ఒక బోర్డ్ మెంబర్ సభ్యత్వం ఇచ్చారు. ఇప్పుడు ఆ గావి గురించి తెలుసుకుందాం. అంటే గావి అనేది ఏం లేదండి, గ్లోబల్ ఎలియన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్. గ్లోబల్ ఎలియన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యూనైజేషన్ ఎక్కడండి హెడ్ క్వార్టర్స్ అంటే జెనీవా స్విట్జర్లాండ్. ఎప్పుడండి ఏర్పడిందంటే 2000. సో ఈ గావి వాళ్ళు ఏం చేస్తారంటే పేద దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ టీకా ఇస్తే పిల్లలు బతుకుతారు అంటే అలాంటి పేద దేశాలకి టీకాలు ఇస్తూ ఉంటారండి. అది వీళ్ళు చేసే, ఈ గావి వాళ్ళు చేసే పని ఏం లేదు. ఏం చేస్తారంటే ఎక్కడైతే పేద దేశాల్లో పిల్లలు టీకాలు లేక నయం చేయగలని జబ్బులకు చనిపోతున్నారో ఈ గావి అన్న సంస్థ ఏం చేస్తుందంటే వాళ్ళకి టీకాలు ఇచ్చి సహాయం పడుతుంది. సో అలాంటి దాంట్లో ఈయనకి మనకు సభ్యత్వం లభించింది. జనవరి 1, 2021 నుంచి ఆయన డిసెంబర్ 31, 2023 వరకు ఆయన అందులో సభ్యుడి కింద ఉంటారు. నెక్స్ట్, క్యాబినెట్ అప్రూవ్స్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ఇంజీనియస్లీ డెవలప్డ్ ఆకాష్ మిసైల్ సిస్టమ్. ఆకాష్ అన్న మిసైల్ సిస్టమ్ ఏంటంటే ఒకవేళ సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు భూమి మీద, భూమి నుంచి ఒక 25 కిలోమీటర్లో ఏదైనా విమానం, యుద్ధ విమానం వస్తుంది అనిపిస్తే ఆకాష్ మిసైల్ ద్వారా దీన్ని కూల్ చేయొచ్చు. అది 25 కిలోమీటర్లు అన్నమాట దాని రేంజ్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, భూమి నుంచి గాల్లోకి వెళ్ళే మిసైల్, ఒక అస్త్రం, ఆకాశ అస్త్రాన్ని. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నారంటే ఫారిన్ వాళ్ళకి, బయట దేశాల వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దీనివల్ల మనకి డబ్బులు వస్తాయి, రెండు బయలాటరల్ రిలేషన్స్ అంటే వాళ్ళతో మనకు ఉన్న సంబంధాలు కూడా మెరుగుపడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మన మీదే ప్రయోగిస్తే ఏంటండి అంటే మనం వాళ్ళకి ఇచ్చేది, మనం తెలియని వాళ్ళం కదా, వాళ్ళకి ఇచ్చేది మన ఇండియన్ ఆర్మీలో వాడే దానికంట కొంచెం తక్కువ రకం అనమాట. మనది ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్ వెర్షన్, మనం ఇంకొంచెం ఎక్కువ దూరం వేసేది మన దగ్గర ఉంచుకుని వాళ్ళకి 25 కిలోమీటర్లు అమ్మేస్తున్నాం. సో ఇప్పుడు దీని గురించి మనం తెలుసుకోవాలండి. ఎందుకంటే సిడిఎస్ అని ఉంటారు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఎవరంటే బిపిన్ రావత్ అండి. వీళ్ళ గురించి తెలుసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్స్లో కంపల్సరీ అడుగుతారు. బిపిన్ రావత్ అన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. అలాగే ఆర్మీకి ఎవరు అంటే మనోజ్ ముకుంద్ నరవానే అండి,
చీఫ్ ఆఫ్ ఆర్మీ COAS చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరంటే మనోజ్ ముకుంద్ నర్వాని. నెక్స్ట్ వచ్చేసి నావీకి ఎవరంటే అడ్మిరల్ కరంబీర్ సింగ్ అండి. కరంబీర్ సింగ్ అండి నావీకి. ఎయిర్ ఫోర్స్కి ఎవరంటే రాకేష్ సింగ్ బహదూరియా. రాకేష్ సింగ్ బదూరియా అన్నయన ఎయిర్ ఫోర్స్కి. ఆర్మీకేమో మనోజ్ ముకుంద్ నర్వణే, నావీకేమో కరంబీర్ సింగ్. వీటన్నిటికంటే హెడ్ వీళ్ళందరికీ, ఈ ముగ్గురికి హెడ్ ఎవరంటే బిపిన్ రావత్ అండి. సో ఇప్పుడు ఈ ఆకాశ్ మిసైల్ గురించి తెలుసుకున్నాం కదా, 25 కిలోమీటర్స్లో సర్ఫేస్ నుంచి ఎయిర్కి వెళ్తుంది. వాళ్ళకి ఇది ఎప్పుడు మన దాంట్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 2014లో ప్రవేశపెట్టారు, ఆర్మీలో 2015లో ప్రవేశపెట్టారు. దీనికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది మనం ఎక్స్పోర్ట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ రైల్వేస్ న్యూ విస్టాడోమ్ కోచ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్స్ 180 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్ ట్రయల్. విస్టాడోమ్ కోచెస్ అంటే ఫస్ట్ తెలుసుకుందాం అండి. విస్టాడోమ్ కోచెస్ అంటే ఏం లేదు, ఇది యూరోపియన్ టైప్లో ఇలా ఉంటుంది రైల్వే పెట్టి, ఇక్కడ మనలో కూర్చీ ఇక్కడ కుర్చీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఈ విస్టాడోమ్ కోచెస్లో ఇక్కడ కూడా అద్దాలు ఉంటాయండి, ఇక్కడ పెద్ద అద్దాలు ఉంటాయి, ఈ పైన కూడా అద్దాలు ఉంటాయి. సో దీని ద్వారా సీనరీని చూస్తారు జనాలు. సో ఇలాంటివి ఎక్కడ వేస్తున్నారంటే బయట ఎక్కువ సీనరీస్ ఉండే చోట వేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ అరకు వ్యాలీ ఉంది మన ఇండియాలో, కాశ్మీర్ వ్యాలీలో, అరకు వ్యాలీలో, నీలగిరి మౌంటైన్ రేంజెస్లో, డార్జిలింగ్లో, అలాంటి చోట్ల ఎక్కడైతే సీనరీ ఉంటుందో టూరిస్టులు ఎక్కువ మంది వస్తారో వాళ్ళు ఆ సీనరీ చూసుకోవడానికి విధంగా ఈ లగ్జరీ ట్రైన్ని వీళ్ళు విస్టాడోమ్ కోచ్ లగ్జరీ ట్రైన్ని వీళ్ళు లాంచ్ టెస్ట్ చేశారు 180 కిలోమీటర్ల స్పీడ్ ట్రైల్తో. ఎక్కడ తయారయ్యాయంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నై. చెన్నై దేనికి క్యాపిటల్ అండి, తమిళనాడు క్యాపిటల్ అండి. ఇండియన్ రైల్వే స్కూల్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇండియన్ రైల్వే మినిస్టర్ ఎవరంటే పీయూష్ గోయల్. పీయూష్ గోయల్ అన్న ఆయన ఇండియన్ రైల్వే మినిస్టర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు ఫస్ట్ లాంచ్ చేశారంటే ఫస్ట్ అసలు మన రైల్వేలు పెట్టింది 1853 ఏప్రిల్ 16 అండి. ముంబై నుంచి థానే నగరానికి ఫస్ట్ రైల్ ప్యాసింజర్ రైల్ వెళ్ళింది ముంబై నుంచి థానే నగరానికి 1853 ఏప్రిల్ 16 మనకి ఫస్ట్ ప్యాసింజర్ రైలు కానీ దీని ఇండియన్ రైల్వే స్థాపితం కానీ జరగడం జరిగింది. ఇండియన్ రైల్వేస్ హెడ్ క్వార్టర్ ఎక్కడండి అంటే ఢిల్లీ అండి. నెక్స్ట్ వచ్చేసి వికే యాదవ్, అది ఇండియన్ రైల్వే యొక్క రైల్వే బోర్డు యొక్క చైర్మన్ ప్లస్ సీఈఓ. ఈయనకి ఎమినెంట్ ఇంజనీర్ అవార్డు వచ్చిందండి. ఎమినెంట్ ఇంజనీర్ అవార్డు ఎవరు ఇచ్చారు అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఐఈటి అనేది ఇచ్చింది. ఈ ఐఈఈ అని మనం చూస్తుంటాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్, ఇది ఒక చాలా పెద్ద సంస్థ. అందులో 168,000 మంది ఇంజనీర్లు ఉన్నారు, సభ్యత్వం ఉన్నారు వాళ్ళు. అలాంటి సంస్థకి ఇండియన్ చాప్టర్ ఏంటంటే ఐఐటి, అంటే ఇండియన్ దాని కేంద్రం ఏంటంటే ఐఐటి అంటారు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. వీళ్ళు వికే యాదవ్ గారిని చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డు, ఎందుకంటే ఆయన చాలా ఎక్కువ కృషి చేశారు రైల్వేల యొక్క టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్లో. అందుకని చెప్పేసి 15 సెప్టెంబర్న టు కొమోమరేట్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టినరోజున ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నావీ డిఆర్డిఓ కనెక్ట్ మెయిడెన్ ట్రయల్ ఫర్ ఎయిర్ డ్రాప్డ్ కంటైనర్ సహాయక్ ఎన్జీ. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎవరండి అంటే సతీష్ రెడ్డి అండి, సతీష్ రెడ్డి. అలాగే నేను రోజు పెడుతున్నాను వీడియోస్, మీరు అందులో చూస్తూ ఉండండి కరెంట్ అఫైర్స్ కోసం. ఎవ్రీడే కూడా ఎవ్రీడే డేట్ వైజ్ పెడుతూ ఉంటాను. సో ఇప్పుడు ఈ సహాయక ఎంజిన్ లాంచ్ చేశారు. సపోజ్ మీరు ఇక్కడ తీరంలో ఉన్నారు, ఇక్కడ ఎక్కడో షిప్ ఉందండి, ఈ షిప్లో ఏదో ఫుడ్ కానీ లేకపోతే ఒక నట్టు కానీ ఏదైనా ఇంజిన్ రిలేటెడ్ స్పేర్స్ కానీ లేకపోతే ఏదో స్పేర్ కానీ అవసరమైంది అనుకోండి, ఐదర్ ఈ షిప్ అయినా ఇక్కడికి రావాలి లేదా ఇక్కడ నుంచి ఇంకొక షిప్పో బోటో వెళ్ళాలి ఒక 2,000 కిలోమీటర్లు ఉందనుకోండి, దీనివల్ల ఎంత టైం వేస్ట్, ఫ్యూయల్ లాస్ కదా. సో అప్పుడు ఏం చేస్తుందంటే ఈ సహాయక ఎంజిన్ ద్వారా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా మనం ఒక విమానం ద్వారా ఈ చుట్టుపక్కల పరిసరాల్లో దీనికి కావలసిన ఫుడ్ కానీ లేకపోతే ఆ స్పేర్స్ కానీ ఇక్కడ పక్కన ఎక్కడో పడేటట్టు వేస్తారు. ఆ వేయడానికి కాపాడే ఈ కంటైనర్ని సహాయక ఎంజీ అంటారు. ఒక కంటైనర్ అన్నమాట. అది ఎలా ఉంటుందంటే మామూలు మిసైల్ లాగే ఉంటుంది చూడడానికి, ఇలా కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్లో వాళ్ళకి కావాల్సింది ఆ చిన్న కనిపిస్తుంది కానీ ఆ కంటైనర్ ఇట్ కెన్ క్యారీ 50 కిలోగ్రామ్స్ వెయిట్ని లోపల పెట్టేసి మనం వాళ్ళకి పంపచ్చు.
పైగా ఇది ఎక్కడో పడిపోతే మళ్ళీ తెలియదు కదా. దీనికి జీపీఎస్ ఎయిడ్ ఉంటుందండి. సపోజ్ చీకట్లో ఉంది, చీకట్లో ఉంది, రాత్రి అయిపోయింది, ఈ షిప్ వాళ్ళకి ఇది ఎక్కడుందో తెలియాలంటే దీనికి జీపీఎస్ అమర్చారు అన్నమాట. ఈ కంటైనర్ ఎక్కడుందో రాత్రి అయినా సరే పగలైనా సరే ఎక్కడుందో కరెక్ట్గా వెళ్ళి తెచ్చేసుకోగలుగుతారు వీళ్ళు. సో దీని ద్వారా మనకి బోల్ పెట్రోల్ బోల్ సమయం కూడా అదే యుద్ధాల టైంలో కూడా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ షిప్ ఇంకా తీరంకి రావట్లేదు. ఇప్పుడు దీని యొక్క టెస్టింగ్ జరిగిందండి. ఎక్కడంటే గోవా తీరంలో జరిగింది. ఎవరెవరు చేశారంటే ఇండియన్ నేవీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ కలిపి చేశారు. ఈ సహా ఇప్పుడు పైగా ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ వాటర్ టైట్ అండి. ఇది నీటిలో పడింది కదండి, ఇందులోకి నీళ్ళు వెళ్ళిపో, వాటర్ టైట్ క్యాప్సూల్లో తయారు చేశారు. ఇది అడ్వాన్స్డ్ వెర్షన్ ఆఫ్ సహాయక్ MK-1. సహాయక్ MK-1కి ఇవి అడ్వాన్స్డ్ వెర్షన్. ఎవరెవరు తయారు చేశారంటే DRDO నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ విశాఖపట్నం, NSTL విశాఖపట్నం. మనం వైజాగ్లోనే ఉందండి, ఇది NSTL రైట్ సైడ్ ఉంటుంది. NAD నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. వాళ్ళు కలిపి ఈ సహాయక NG కంటైనర్ని తయారు చేస్తారు. దీనికి జీపీఎస్ ఉంటుందండి. సో 2000 కిలోమీటర్ల వరకు ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ పాలినేటర్ పార్క్. పాలినేటర్ పార్క్ అంటే ఇది పక్కన చెందించేవి ఏవి ఉంటాయంటే మ్యాక్సిమం మనం చెప్పాలంటే సీతాకోక చిలుకలు అండి. ఈ సీతాకోక చిలుకలు ఏవి, ఒక పువ్వు నుంచి ఇంకో పువ్వుకి లేకపోతే ఒక ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఇవి ఏం చేస్తుంటాయి అంటే పాలిన్స్ని తీసుకెళ్తూ ఉంటాయి. దానివల్ల ఇవి పక్కన చెంది మనకి పువ్వులు పూయడం కానీ కొమ్మ పళ్ళు పూయడం కానీ. సో ఒక మనిషి జీవితం సాగించాలంటే ఈ పాలినేటర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఉత్తరాఖండ్లో ఈ పాలినేటర్ పార్క్ని ఓపెన్ చేశారు. ఉత్తరాఖండ్ గురించి మాట్లాడుకుంటే క్యాపిటల్ వచ్చేసి రాజధాని డెహ్రాడూన్ అండి. చీఫ్ మినిస్టర్ వచ్చేసి త్రివేంద్ర సింగ్ రావత్, గవర్నర్ వచ్చేసి బేబీ రాణి మౌర్య. ఎక్కడ ఓపెన్ చేశారండి ఈ పాలినేటర్ పార్క్ అంటే హల్ద్వానీలో ఓపెన్ చేశారండి. ఇందులో 40 రకాల సీతాకోక చిలుకలు, హనీ బీస్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. మనిషి జీవితం నడవాలి, ఇంకా ఎవరికి ఇంకా భూమి అంతరించిపోకూడదంటే ఇలా రకరకాల వేరే 40 స్పీసీస్, 40 జాతులకు చెందిన బటర్ఫ్లైస్, హనీబీస్, బర్డ్స్, ఇన్సెక్ట్స్ ఇవన్నీ కూడా తేనెటీగలండి, బటర్ఫ్లైస్, సీతాకోక చెట్లు, పక్షులు, పురుగులు రకరకాలవి ఉంచారు అందులో ఉన్నాయి. సో ఇప్పుడు అందులో చూసుకుంటే ఈ 40 రకాల వాటిలో ఇవి ఉండేవే. ఎక్కడండి, హల్ద్వానీలో ఓపెన్ చేశారు. నెక్స్ట్ పండిత్ సతీష్ వ్యాస్ కన్ఫర్డ్ విత్ తాన్సేన్ సమ్మాన్ అవార్డ్ ఎట్ వరల్డ్ మ్యూజిక్ ఫెస్టివల్. తాన్సేన్ అంటే ఎవరు అనుకుంటున్నారు, మన అక్బర్ నవరత్నాల్లో ఒక ఆయన, ఆయన పేరు మీద ఇప్పుడు అవార్డు ఇస్తున్నారు. ఎవరికి వచ్చిందంటే పండిట్ సతీష్ వ్యాస్కి వచ్చిందండి. 96 తాన్సేన్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్కడ జరిగిందండి, గ్వాలియర్ మధ్యప్రదేశ్లో జరిగింది. అప్పుడు ఈయన ఈ పండిట్ సతీష్ వ్యాస్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ టెస్ట్ బెడ్ తీహాన్ లాంచ్ రైట్ IIT హైదరాబాద్. హైదరాబాద్ నగరం ఎక్కడుందండి, తెలంగాణ యొక్క క్యాపిటల్ హైదరాబాద్. సో ఇప్పుడు ఇందులో తీహాన్ టెస్ట్ బెడ్ అంటే ఏంటి, టెస్ట్ బెడ్ అంటే ఏం చేస్తుందంటే ఇప్పుడు మామూలుగా మనకు డ్రోన్స్ అవి ఉంటాయి కదా, అంటే ఈ తీహాన్ అంటే ఫస్ట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఫర్ అటానమస్ నావిగేషన్ సిస్టమ్స్. తీహాన్ అంటే ఏం లేదు, ఇప్పుడు UAV అంటారు, డ్రోన్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్, లేకపోతే ROV ఉంటాయి, రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్. సపోజ్ వీళ్ళు ఏం చేస్తాయంటే ఇప్పుడు రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ అంటే ఈ టెస్ట్ బెడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు సపోజ్ ఒక డ్రోన్ ఉందనుకోండి, సపోజ్ ఈ డ్రోన్ కనుక ఉందంటే ఈ డ్రోన్కి టెస్ట్ బెడ్ పెట్టడం అంటే ఏం లేదు. ఇక్కడ రకరకాల గాలి వేసేటట్టు, లేకపోతే వాహన పడేటట్టు, లేకపోతే టెంపరేచర్స్ పెంచి ఇలా రకరకాల వాటిల్లో ఈ డ్రోన్ని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసే మొత్తం ఆ పరికరాలన్నీ అమర్చడాన్ని టెస్ట్ బెడ్ అంటారు. మొత్తం ఒకవేళ సపోజ్ ఒక 40 కిలోమీటర్ల వేగంతో గాలి వేస్తుందంటే డ్రోన్ ఎంత ఫాస్ట్ పక్కకు తిరిగిపోతుంది, లేదా ఎంత సెంటీమీటర్ల వాన పడుతుందంటే ఆ డ్రోన్ మీద ఇమేజ్ క్యాప్చరింగ్ మీద ఎఫెక్ట్ ఏంటి. సో అలా మనం డ్రోన్స్ని కానీ లేకపోతే రిమోట్లీ ఆపరేటెడ్ కార్స్, చిన్న చిన్న కార్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ టెస్ట్ చేయడానికి ఒక 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 స్థలం ఏర్పాటు చేశారన్నమాట. దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు, IIT హైదరాబాద్లో. ఎవరు లాంచ్ చేశారంటే రమేష్ పోఖ్రియాల్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ అన్న ఆయన దీన్ని లాంచ్ చేశారు. వెటరన్ బ్రాడ్కాస్టర్ ఇందిరా జోసఫ్ వినియూర్ పాసెస్ అవే. ఈవిడ ఎవరో కాదండి, మన మామూలు పాత ఆల్ ఇండియా రేడియోలో ఈవిడ ఇంగ్లీష్ న్యూస్ చదివే, ట్రావెన్కోర్ రేడియోలో ఇంగ్లీష్ న్యూస్ చదివే ఆవిడ చాలా పెద్ద ఆవిడ, ఆవిడ చనిపోయారు.
ఈవిడ అలాగే ఈఎంజే వెన్యూర్ అన్న ఆయనకి వైఫ్. సో నా వీడియోకి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, లేకపోతే ఇంకా మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.